పొద్దుపొద్దుగా కళ్ళు అవుతురా మేము తాగుతాం. తిట్టుగాడేమో గుమ్మ అయిపోయిండు, రాత్రి ఎక్కువ తాగిండు, ఇంకా మంది దిగుతలేదు. మొత్తం న్యాచురల్ అనమాట. తాగుతున్నాం అనుకో కళ్ళెట్లుందిరా ఫుల్ కోమ. అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇక మా ఊరికి వచ్చినాము, 2 రోజులు అవుతుంది. పెళ్లిలా వీడియోలు ఏం తీయలే, ఇక బిజీలుండే. జర ఈ రోజే రిలాక్స్ అయినాం. ఇక ఇప్పుడు పొద్దుగానే ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇక షిర్లకు పోయి వచ్చినాం. షిర్లకు పోయి వచ్చి డైరెక్ట్ ఇగో కళ్ళకే వచ్చినాం. మా పెదాపు ఎక్కుతుండో చెట్టు. ఇప్పుడు కళ్ళు తాగాలి. పొద్దుగానే 8 గంటలకు కూడా కళ్ళు తాగుతారా? మేము తాగుతాం, చూపిస్తాం మీకు, చూడుర్రి. ఇంకా పన్ను కూడా తోమలే, పన్ను తోమకు దిగో. ఇక్కడ మోటార్ కూడా ఉంది. ఈడనే నోరు కడుకొని ఇంకా డైరెక్ట్ కళ్ళు తాగడదే. రచ్చలు వేపిసి పెడతాం, చూస్తారా ఉండరు. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాజీ వాడు అయితే ముఖం అంతా బోరాన్లో పెట్టిండి. పొద్దుగాల కూడా కళ్ళు తాగుతారా? అది కళ్ళు అయిపోవాలి. అనిల్గాడు కూడా గుమ్మ అయిపోయాడు. ఇంకా ముఖం ఏమంటారు, నిద్ర బాబు పోలే. చిట్టుగాడు ఏమో గుమ్మ అయిపోయిండు, రాత్రి ఎక్కువ తాగిండు, ఇంకా వాడిని దిగుతలేదు. మా రోహిత్ గారు కూడా వెయిటింగ్ చేస్తాడు. మా పెదాబు ఏమో చెట్టు మీద. పెదాబు హాయ్ చెప్పు ఒకసారి అందరికి. హాయ్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మా పెదాబు సబ్స్క్రైబ్ చేయమని వస్తలేదు. ఇక ఇంత పొద్దుగాలు కూడా కళ్ళు తాగుతున్నారే. మా పెదాపే తిడతాడు. ఏంద్రా మీరు గిట్ల తయారయ్యారు? పొద్దుగాల తాగుతారు అర్ర కళ్ళాడు. ఈ బాటిల్ అయితే తీసిపెట్టిండు ఇంత ముందే. ఎంత ఒక 10 నిమిషాల ముందు మేము షిర్లో పోయినప్పుడు తీసిపెట్టిండు. ఇక ఇది వచ్చి రెడీ ఉంది మన కళ్ళు. అయితే మొత్తం న్యాచురల్ అనమాట. వీర్లు బిస్కీలు ఎందుకు తాగుతారా? బనికి రాని గీ తాగాలి కానీ కళ్ళు మంచిగా. మంచిగా ఇట్లానే ముఖం పడుకొని వచ్చేసి రీ పొద్దు పొద్దుగా స్టార్ట్ చేసిండు సాయి గారు. తాగుతున్నాం అనుకో మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. మా కళ్ళు మాత్రం రచ్చలు ఎప్పించి పెట్టింది. చల్లగా ఉన్నాయి, ఎగ్దాం చల్లగా, ఎందుకంటే చలికాలం కదా. ఆహా, నెక్స్ట్ లెవెల్. జర మాకు ఇంత ఇయ్యరాదురా. ఏ జన్మ వేసుకున్నా పుణ్యం కానీ ఊళ్ళోకి వచ్చి కళ్ళావుడు బ్రహ్మాండం అసలు మామూలు లేదు. చెప్పు భాష అయితే లేదు, నోట్లకి మాటలు వస్తున్నాయి. ఎందుకంటే నోట్లో కళ్ళు ఉన్నాయి కాబట్టి. పిచ్చెక్కిచ్చింది కళ్ళు మాత్రం మాకు. అంటే న్యాచురల్ కళ్ళు తాగారు అనుకో, కిడ్నీలలో రాళ్ళు అవన్నీ మంచిగా క్లియర్ అయితే హెల్త్ కూడా మంచిగా ఉంటది. జుట్టు కడుతుడు, జుట్టు కాడు స్టార్ట్ అయ్యండి ఇప్పుడే. ఎవడు అడగలే ముఖాలు, డైరెక్ట్ చెర్లకెళ్ళి ఈడికే. తల్లి ఎటు నాచుంటు కోమ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇగో మా పెదాపు దిగుతుడు. కళ్ళు గురించి బెనిఫిట్స్ చెప్తాడు మా పెదాపు. ఇప్పుడు తాగితే ఒంటికి మంచిది, కిడ్నీలు గిట్ని ఏం ఖరాబ్ కావు, మంచిగా ఉంటాయి ఆరోగ్యం. మందు తాగకండి, ఆగం కాకుర్రి. అది మందు తాగి ఆగం కాకుర్రి, కళ్ళు తాగి ఆరోగ్యాన్ని సంపాదించుకోరు అంటుడు మా పెదాపు. చెట్టు కళ్ళు తాగాలి. మళ్ళీ బనికిరాని కళ్ళు కూడా పోతారు కొంతమంది. అది ఆగుర్రి, ఊరికి వచ్చి మంచిగా చెట్టు కళ్ళు తీసుకొని తాగితే పిచ్చెక్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎంజాయ్ తాగుతారా? ఎట్లుందిరా కళ్ళు? ఎట్లుందిరా కోమా? రాత్రినే దిగలేదు, ఇప్పుడే ఇంకా కోమా అవుతారు పొద్దుగా. ఎర్లీ మార్నింగ్ సీన్స్ మామూలుగా లేవు. కానీ పిచ్చెక్కింది కళ్ళు మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే చలికాలము, మళ్ళీ అందులోటి వాతావరణం మంచిగా మనకు అనుకూలంగా ఉన్నది. వర్షం గడిచే ఏం లేదు, నీట్గా ఉన్నది. కళ్ళు కూడా ఫ్రెష్, ఎగ్దాం ఫ్రెష్ ఉంటుంది. మన దగ్గరదే కళ్ళు ఇది. ఊరికి పోతే కళ్ళు దొరుకుతుంది. ఏడబడితే ఆ రోడ్ల మీద అమ్ముతారు. అది ఆకుర్రి మంచిది కాదు. అది ఇక్కడ ఊరికి వచ్చి న్యాచురల్ కళ్ళు తాగండి, వెళ్తుని ఎక్కువ పెంచుకోండి. అట్లా మా బాలాజీ గారు ఆమామ అవుతుంది అప్పటి నాకు ఇస్తలేని కళ్ళు అని. ఇక మనకి అయితే ఇస్తున్నా తాగురా. అయితే ఇంకా పొద్దున పొద్దుగానే వీళ్ళు కళ్ళు పెట్టారు. నీకు ఎట్లా అనిపిస్తుంది పొద్దు పొద్దుగా కళ్ళు తాగాడు మా ఊర్లో? సంతోషం అనిపిస్తుంది. రాయలన్నీ కరిగిపోయినాయి ఇప్పటికైతే, ప్రెసెంట్ అయితే మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాస బాలాజీ వాడు ఎక్కువ తాగాడు కళ్ళు. కానీ వాడు మా సంతోషం కోసం తాగుతుండు.
ఇంకోటి మెల్లారు అప్పుడే ఇప్పుడు రోహిత్ గారు తాగబోతుంది. నీకు ఎట్లా అనిపించింది కళ్ళు ఎంత ఎట్లుంది? ప్యూర్ ఉంది. నిన్నటిది ఆయన కన్నా ఈరోజు అయితే బెటర్ ఉంది. నిన్న అయితే కొంచెం అట్లా అయితుంది, ఈరోజు అయితే చల్లగా బాగుంది. అది 8K ముఖం అడగక ముందుకే ఇప్పుడే అదే మ్యాజిక్. ఇప్పుడే కళ్ళు అయితే తాగినం అంటే ఎక్కువ లేకుండా ఒకటే పెద్ద బాటిల్ ఉండే అంటే 2 లీటర్లు అంటే మనం పొద్దు పొద్దుగా ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వేరే పని మీద పోతే కళ్ళు సెట్ అయింది. పొద్దు పొద్దుగా 8 గంటలకు మంచిగా పొద్దుగాల కళ్ళు తాగితే దిల్ ఖుష్ అయిపోతుంది బాయ్. నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందిరా? దిల్ ఖుష్ అయిపోతుంది బాయ్. ఎందుకు బాయ్? ఊక కళ్ళు తాగుతావు కళ్ళు తాగితే అందరికి దిల్ ఖుషులు అయితే బా. పిచ్చేకి కళ్ళు మాత్రం మస్తు ఉండే. మా పాపే పోసిండు. ఇంకా మనకు బాగా నచ్చింది. ఇంకా మేము ఇన్నుంచి నెక్స్ట్ స్టెప్ ముందరికి పోతారాము. ఆడ ఇంకా భారీ ఎత్తున చెప్పారట కళ్ళు. ఇక ఆడ కూడా ఎట్టుంటుందో పంచాయతీ అంతా చూడాలి. ఇక మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చెప్పు మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. గంట మాత్రం గట్టి కొట్టాలి. ఏమంటారా? రైట్ రైట్.